ఇవాళ లేదా రేపు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నూట యాభైకి పైగా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ హర్యానా ఒడిశా బీహార్ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలు సర్వేలు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉండనుంది తెలంగాణలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది మెదక్ పెద్దపల్లి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ మహబూబాబాద్ వరంగల్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు ఆదిలాబాద్ స్థానం పెండింగ్ లో ఉంది ఆదిలాబాద్ లో బంజారా లంబాడా నేతకు టికెట్ ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు నగేష్ చేరికను నేతలు వ్యతిరేకిస్తున్నారు కొత్తగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన వారికి టికెట్లు ఖరారైనట్లు తెలుస్తోంది ఖమ్మం నుండి జలగం వెంకట్రావు నల్గొండ నుంచి సైదిరెడ్డి మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ స్థానంలో డికే అరుణ జితేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది పెద్దపల్లి రేస్ లో గోమాస శ్రీనివాస్ ఉన్నారు మెదక్ నుంచి రఘునందన్ రావు అంచురెడ్డి మధ్య పోటీ నెలకొంది వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఆరూరి రమేష్ రేస్ ఉన్నారు